వందే భారత్కి భీమవరంలో స్టాప్ పెట్టబోతున్నారా లేదా భీమవరానికి ఎక్స్పాండ్ చేస్తున్నారా? హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి విజయవాడకు వచ్చే ట్రైన్ని ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వర్మ, భూపతిరాజు వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన భీమవరంలో ఉంటారు. ఆయన నరసాపురం నియోజకవర్గం ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరినటువంటి నేపథ్యంలో వచ్చే నెల నుండి సికింద్రాబాద్కి బెజవాడకి మధ్య నడుస్తున్నటువంటి వందే భారత్ని ఎక్స్పాండ్ చేస్తారు భీమవరంకి, భీమవరంలో ఆగుతుంది అన్నటువంటి మాట చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవమో చూడాల్సి ఉంది.